ఎవరితో అబద్ధాలు లేకుండా నా మనసుని మోసపుచ్చుకోకుండా చూసేవాని నేను దాని కోసం చేతనైన ప్రయత్నం చేస్తున్నామని కొన్ని ఫలితాలు సాధిస్తున్నామని హిందుత్వ ఎజెండా సనాతన ధర్మం అనే లైన్స్ ఎప్పుడూ కూడా సిద్ధాంత పార్టీ అనేది బీజేపీ నుంచి ఎక్కువగా మనం విన్నాం ఇంత కాలం కూడా రీసెంట్లీ చాలా యంగ్ హీరో పవన్ కళ్యాణ్ గారు కూడా సనాతన ధర్మము హిందుత్వ ఎజెండాతో తన వ్యాఖ్యలు చేయటము తన స్టెప్స్ కూడా అలానే కనిపిస్తూ ఉన్నాయి చాలా మంది ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ ఎందుకంటే టాలీవుడ్ సెలబ్రిటీ కమ్ పొలిటీషియన్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను పవన్ కళ్యాణ్ గారి మాటలు దీనిలో వినలేదు కానీ వార్తలు విన్నాను ఎవరి దృక్పథం వారిది మనం దాన్ని ఇప్పుడు రాజకీయంలో ప్రపంచంతో మీరు చూస్తే రెండు రకాల భావజాలాలు ఉన్నాయి ఒకటి మన సంస్కృతిని మన గతాన్ని మనం పూర్తిగా విస్మరించడం సరైనది కాదు దానిలో ఉన్న తప్పుల్ని సవరిద్దాం ఏ మతమైనా సరే బాల్య వ్యవహారాన్ని మతం పేరుతో ప్రోత్సహించాలనుకోండి ఖచ్చితంగా మనం వ్యతిరేకించాలి సత్య సగమనాన్ని కొనసాగిస్తామని అనుకోండి ఖచ్చితంగా వ్యతిరేకించాలి ఆడపిల్లని బానిసలాగా చూసి వంటలు దాటదని కట్టడి చేసామనుకోండి ఖచ్చితంగా వ్యతిరేకించాలి అలా కాకుండా ఆ సాంప్రదాయాన్ని అందరి మధ్య సఖ్యతని పెంచుతూ కుటుంబ వ్యవస్థ బలాన్ని కాపాడుతూ ఆ సంస్కృతి వల్ల వచ్చేటువంటి సమాజంలో ఉన్నటువంటి కోహిషన్ని కాపాడనుకోండి పెద్దగా మన కల్చర్ దక్కర్లా దేవుడి నడలేదని ఎవరి ఇష్టం వాళ్ళది నా వరకు దేవుడి నడలేదు నాకు తెలియదు నేను నిర్మహటంగా చెప్తాను ఇప్పుడు నేను లేడని వాదించను మా తల్లిదండ్రులకు దైవభక్తి ఉన్నది మా శ్రీమతికి కూడా ఉన్నది అది వారి ఇష్టం నేను ఎప్పుడు దాని గురించి మాట్లాడను కానీ నా దృష్టిలో దేవుడు ఉండడం నాకు తెలియదు నేను ఎన్నోసార్లు చెప్పాను నాకు తెలియదు కానీ నిజమైన స్పిరిచువలిజాన్ని నేను చాలా గౌరవిస్తాను ఏ మతానికి చెందినవాడు ఆయన పోప్ ఫ్రాన్సిస్ ఉన్నాడు కొన్ని విషయాలు ఆయన చెప్పిన నేను ఒప్పుకోను కానీ నిజమైన ఆధ్యాత్మికత ఉన్న మనిషి నేను గౌరవిస్తాను పరమాచార్య గతించినటువంటి చంద్రశేఖర సరస్వతి ప్రపంచం అంతా ఆయన గురించి చెప్పుకుంటుంది నిజమైన ఆధ్యాత్మికత మనిషి నేను గౌరవిస్తాను కాబట్టి నిజమైనటువంటి ఆధ్యాత్మిక విలువలు నిజమైనటువంటి ధర్మచింతన మతానికి అతీతమైన ధర్మచింతన సమాజంలో అందరి ప్రజలను కాపాడే తత్వం ఉండాలంటే అలాంటి భావాలకు మనం ఎవరూ కంగారు పడక్కర్లేదు అలా కాకుండా మతం పేరుతో సమాజాన్ని ముక్కలు చేసే ప్రయత్నం చేస్తే మనలో 100కి 99 మంది మేము కోరుకుని ఒక మతంలో లేము కొద్దిమంది ఒక మతంలో కావాలనే మతం పుచ్చుకుని ఉండొచ్చు కానీ 100కి 99 మంది పుట్టిన మతంలో ఉన్నారు అంతే కదా పుట్టిన మతాన్ని మీకు ఆపాదించారు మరి ఏం పాపం చేశారు వాళ్ళు ఆ మతాన్ని బట్టి మనిషిని మనం వేరు చేస్తే కులాన్ని బట్టి కూడా వేరు చేయొచ్చు ప్రాంతాన్ని బట్టి వేరు చేయొచ్చుగా భాషను బట్టి వేరు చేయొచ్చుగా అదేం సంస్కారం కాబట్టి మీ సంప్రదాయాన్ని మీరు గౌరవించుకోండి దానిలో ఉన్న మంచిని పెంచుకోండి మనుషుల్లో సంఘటితత్వాన్ని పెంచండి ఆధ్యాత్మిక దృక్పథాన్ని ధార్మిక చింతనతో సమాజం మంచి కోసం ఉపయోగించండి కుటుంబ వ్యవస్థను కాపాడండి సంతోషం కానీ పుట్టుకతో వచ్చినటువంటి మతాన్ని మనం వేరు చేసే మార్గంగా చూస్తే అది మాత్రం ఖచ్చితంగా మనం దానికి వ్యతిరేకం చేయాలి ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే సార్ ఒక ఇంటెన్షన్ కూడా ఇక్కడ చాలా కామన్ పబ్లిక్ నుంచి వినిపిస్తుంది చాలా మంచి రిజల్ట్ తనకి 21 out of 21 సీట్స్ స్ట్రైక్ రేట్తో తను విన్ అయ్యారు బీజేపీ సపోర్ట్ ఉంది ఇక్కడ కూటమిలో భాగస్వామి టాలీవుడ్ సెలబ్రిటీ తను చెప్పిన మాట పుల్లు పోకుండా దాన్ని పాటించేంత ఫ్యాన్ బేస్ చాలా హ్యూజ్గా ఏపీలో అనేది బిల్డప్ అయింది మీ సిద్ధాంతాలు ఎడ్యుకేషను హెల్త్ డెవలప్మెంట్ వాళ్ళకి మంచి ఉపాధి కల్పన అని మీరు పదే పదే మాట్లాడుతుంటారు కదా వాటి గురించి ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారి చర్చల్లో కానీ స్పీచెస్లో కానీ వినిపించట్లేదు అని నేను అనుకో మీరు చెప్పింది వాస్తవం అనుకోను ఖచ్చితంగా దాని మీద ఆయన దృష్టి ఉందని నేను అనుకుంటున్నాను ఎవరేం మాట్లాడుతున్నా పెద్ద పట్టించుకొని వార్తలు కూడా చూడండి కాబట్టి నాకు తెలియదు కానీ ఖచ్చితంగా వాళ్ళ పార్టీ కానీ లేకపోతే ఒక మంత్రిగా ఆయన కానీ హోం ముఖ్యమంత్రిగా అలాగే ప్రభుత్వంలో కానీ ఆ మాటకు వస్తే ఇతర రాజకీయ పార్టీల్లో నేతలు కానీ ఈ దేశంలో ప్రజలను గురించి పట్టించుకోకుండా రాజకీయం చేస్తున్నారని నేను ఒప్పుకోను కాకపోతే కొన్ని సందర్భాల్లో ప్రయారిటీ సరిగ్గా ఉండకపోవచ్చు కొన్ని సందర్భాల్లో కొంచెం దృష్టి అటు ఇటు మరుతూ ఉండొచ్చు తప్ప ఆ దృష్టి లేకుండా ప్రజాజీవనంలో ఎవరు ఉండరు మిమ్మల్ని క్వశ్చన్ అడగొచ్చో లేదో నాకు తెలియదు అడగండి చెప్పరాని తెలంగాణ పొలిటికల్ హీట్ అనేది చాలా పీక్స్లో ఉంది సార్ అది ఎంత జుగుప్సాకరమైన రాజకీయ కమెంట్స్ అంటే నాకు మిమ్మల్ని అడగాలంటే కూడా కొంత ఇబ్బంది బట్ మీ స్థాయి లాంటి వాళ్ళు చెప్తేనైనా వాళ్ళకి వినిపిస్తుందేమో అని కొండా సురేఖ నాగార్జున కుటుంబంపై చేసిన అలిగేషన్స్ నిన్న తన 50 ఏళ్ల జీవితంలో ఫస్ట్ టైం కోర్టు ఇలాంటివి నేను కూడా మాట్లాడితే చర్చ వాటిపై పెట్టుకున్నారు నేను ఒకటే చెప్తాను వ్యక్తి జీవితాన్ని మనం వ్యక్తి ప్రైవసీని పక్కన పెట్టండి మీకు దాంతో సంబంధం లేదు ఎక్కడ అది అవసరమా అంటే వ్యక్తి ప్రైవసీ సమాజాన్ని దెబ్బతీసింది అనుకోండి నేను ప్రైవసీ పేరుతో అత్యాచారాలకు పాల్పడ్డాను అనుకోండి ఒక మనిషి ప్రైవసీ పేరుతో దేశాన్ని దోచుకున్నాను అనుకోండి ఖచ్చితంగా దాన్ని బయట పెట్టాలి ప్రజాజీవనంలో అధికారిక ప్రవర్తనలో జోక్యం ఉన్నట్టయితే మీ వ్యక్తిగతమైన విషయాల వల్ల సమాజానికి నష్టం జరిగితే దాని గురించి మాట్లాడాలి తప్ప అంతకు మించి వ్యక్తిని గురించి పట్టించుకోవటం అనేది రాజకీయానికి మంచిది కాదు. మన దేశంలో ఉన్న మంచి సంప్రదాయం ఇది. మన దేశంలో ఎక్కడేముందో ఎవరో నాకు అనవసరం, కానీ మన దేశంలో పత్రికల్లో కానీ ప్రజల జీవితంలో కానీ ఏనాడు వ్యక్తిగత విషయాలు మన జనం పట్టించుకోరు. జవహర్లాల్ నెహ్రూ బాగా స్మోక్ చేసేవాడు. ఎక్కడ స్మోక్ చేసిన ఫోటో మీరు చూసారా? లేదు. మనం పట్టించుకోవాలి, వదిలేసాం అది. అలాగే చాలామందికి వివాహేతర సంబంధాలు ఉండొచ్చు, మనం ఎప్పుడు పట్టించుకోండి దానికి వచ్చి రకరకాలుగా చెప్తుంటారు. బయోగ్రఫీలో వాటిలో చెప్తుంటారు. భారతీయ సమాజంలో గొప్పతనం ఏంటంటే ఆ బ్యాలెన్స్ ఉన్నది. నువ్వు ప్రజలకు చేయాల్సిన పనిలో సంబంధం అయితే నీ జీవితం నీది, నాకేం నష్టం లేదు కదా, ప్రజలకు నష్టం లేదు కదా, నీ ఇష్టం. అలాంటి సాంప్రదాయం ఈ దేశంలో విద్య అనేది కాగితాల విద్య లేకపోయినా కూడా ఇంగిత జ్ఞానం ఉన్న సమాజం ఇది. కులానికి మతానికి అతీతంగా దాన్ని కాపాడండి. ఈ సమాజంలో సామాన్యులు చూసి నేర్చుకోండి, అందులో నాయకత్వ స్థానాల్లో ఉన్నవాళ్ళు. అంతకంటే ఎక్కువ మాట్లాడండి, ఇంకా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. ఫైనల్లీ డిఎంకే తీసుకుంటున్న స్టెప్స్, మొన్న స్టాలిన్ కుమారుడు ఉదయనిధిని మినిస్ట్రీలోకి డిప్యూటీ సీఎం చేయటం, వారసత్వ రాజకీయం. నేను 28 ఏళ్ల క్రితం నుంచి నిర్ద్వంద్వంగా నిర్మోహమాటంగా పార్టీల్లో నిరంకుశత్వాన్ని, కుటుంబ పాలనని తీవ్రంగా వ్యతిరేకించిన వాడిని, ద్వేషించిన వాడిని. ఈ మధ్య ఎందుకు మాట్లాడలేదు, అరణ్యం రోజు అయిపోతుంది. దాదాపు అన్ని పార్టీలు అలా ఉన్నప్పుడు నేను రోజు మాట్లాడే ఉపయోగం లేదు. సమయ సందర్భం వచ్చినప్పుడు రాజకీయ పార్టీలు అంతర్గత ప్రజాస్వామ్యం కోసం గట్టిగా ప్రయత్నం చేద్దాం, ఒక చట్టం తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఒక సమాజంలో ఆ ప్రజల స్థాయిని బట్టి, ఆలోచన స్థాయిని బట్టే మీరు రాజకీయంలో మార్పు కూడా తేగలరు. మంచికో చెడుకో ప్రజలు ఇది మామూలు అనుకుంటున్నారు, మామూలు కాదు ఇది, ఇది మామూలుగా అనుకోవాల్సింది కాదు. కానీ ప్రజలు దీన్ని పెద్దగా పొరపాటుగా భావించగలరు. మీకు గుర్తుందో లేదో, మొట్టమొదటి ఎన్నిక లోక్సత్తా పోటీ చేసింది, ఆనాడు ఒక ఉప ఎన్నిక వచ్చింది, పి జనార్దన్ రెడ్డి గారు మరణించిన తర్వాత. ఖైరతాబాద్ పెడితే కుక్కలపల్లి కూడా పెద్ద నియోజకవర్గం అప్పుడు మొత్తం కలిసింది. ఆ ఖైరతాబాద్ నియోజకవర్గానికి అధికార పార్టీ జనార్దన్ రెడ్డి గారికి కుమారుడిని పెట్టారు, విష్ణువర్ధన్ గారు. నేను బయలక్ష్మికి లోక్సత్తా పార్టీ అభ్యర్థిని పెట్టింది, కటారు శ్రీనివాసరావు గారిని. ఎందుకని? ఇది సరైనది కాదు. రాజకీయం అనేది రాజ్యం కాదు. ఎమ్మెల్యే గారిపోతే ఎమ్మెల్యే గారి కొడుకు కరెక్ట్ కాదు, సీఎం పోతే సీఎం కొడుకు కరెక్ట్ కాదు, ఎంపీ పోతే ఎంపీ కొడుకు కరెక్ట్ కాదు, ప్రధానమంత్రి పోతే ప్రధానమంత్రి కొడుకు కరెక్ట్ కాదు, కూతురు కరెక్ట్ కాదు, ముఖ్యమంత్రి పోతే ముఖ్యమంత్రి కూతురు కరెక్ట్ కాదు. నేను మనసా వాచాక్రమే నమ్మేది అది. కానీ ఈ సమాజానికి మరికొంత సమయం పడుతుంది, ప్రజాస్వామ్య పరిణితి కొన్ని విషయాలు రావడానికి సమయం పడుతుంది. కానీ ప్రజాస్వామ్య వాసన ఉన్నవాళ్ళు ఏవైనా సరే నిర్ద్వంద్వంగా దాన్ని నిరసిస్తారు. అంటే ఒక నాయకుడు కొడుకో కూతురు మాత్రం చేత మీకు అర్హత లేదని అంటలా, అదొక్కటే అర్హతగా వస్తున్నారు వీళ్ళంతా కూడా. నేను దాన్ని క్షమించను, నేను దాన్ని సహించను. ఈ దేశంలో ప్రతి బిడ్డ, ఇందాక చెప్పాను వేరే సందర్భంలో, ఏ కులంలో ఏ కుటుంబంలో ఈ తల్లి గర్భాన్ని పుట్టినా కూడా మిగతా వాళ్ళతో సమానంగా వెళ్తానన్న విశ్వాసం కలిగే వ్యవస్థ కావాలి. కానీ రాజు కొడుకు రాజు, భేద కొడుకు భేద అన్నది నేను క్షమించను. నేను దానికి పూర్తిగా వ్యతిరేకం. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలట్. ఇది జేపీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ.